గమనిక రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగే ఎన్నికలు గాని రాష్ట్రంలో జరిగే సంక్షేమ అభివృద్ధి గాని రాష్ట్రంలో జరుగుతున్న రౌడీజం దౌర్జన్యాలు గాని రాష్ట్రవ్యాప్తంగానే కాక భారతదేశ వ్యాప్తంగా చర్చనీయ సమయం ఎందుకంటే ఒక్కసారి అధికారం ఇస్తే ప్రజలకు వినలేని సేవ చేస్తానని దేవుని ప్రమాణం చేసి మద్యపాన నిషేధం చేస్తానని 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో 3 రాజధానులు కట్టిస్తానని రాష్ట్రంలో దౌర్జన్యాలు దోపిడీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని భయపెట్టడము ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలను దౌర్జన్యం గెలుచుకోవడము అది తప్ప ఏది కూడా జరగడం లేదు ఎందుకంటే ఉదాహరణకు నిన్న పద్మల ఉప ఎన్నిక ఒక ఆయన ఎమ్మెల్యే గారు చనిపోయిన దానివల్ల వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చినారని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోటీ చేయలేదు మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మద్దవేలు ఉప ఎన్నికలో ఎక్స్ఎమ్మెల్యే గారు భార్య చేస్తుంది కాబట్టి పోటీ ఉందని చెప్పినారు వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసినారు మన కడప జిల్లానే కాక చిత్తూరు జిల్లా కడప జిల్లా నెల్లూరు ఒంగోలు జిల్లా నుంచి లీడర్లు అప్పుడు కర్నూలు జిల్లా నుంచి కూడా మొత్తం 5 జిల్లాల నుంచి లీడర్లు జనం వచ్చి ప్రచారాలు చేసి డబ్బు పంచి బీజేపీ ఏజెంట్లను భయపెట్టి బీజేపీ ఏజెంట్లను కొనుక్కొని వారిపైన పోలీస్ కేసులు పెట్టి దౌర్జన్యంగా ఎన్నికలు దొంగబట్లతో 90,000 మెజార్టీ తెచ్చుకోవడం జరిగింది వాళ్ళ నాయకులంతా చెప్తున్నారు మా సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేశారు మా వైపే ప్రజలంతా ఉన్నారు ఏ ఎలక్షన్ పెట్టినా ఏ ఎన్నికలు పెట్టినా మా వైపే మేమే గెలుస్తామని చెప్పి చెప్పుకోవడం జరుగుతోంది అది 100కు 100% అబద్ధము మీరు అధికార బలాన్ని మీ దౌర్జన్యంతో ఎన్నికలు గెలవడం జరుగుతోంది రాబోయే కాలంలో రేపు 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఉప ఎన్నికలు అనేది వస్తూ ఉన్నాయి అన్నిటిలో కూడా మేము టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తాము రాష్ట్రమంతా మీ బలము మా బలము తీర్చుకుందాము ఈరోజు నిన్న జరిగిన ఎన్నికల్లో మీ గుండెల మీద చేసి చెప్పుకోండి చెప్పండి ప్రద్వేలు నియోజకవర్గ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా గుండెల మీద చేసుకొని చెప్పాలా దొంగ ఓట్లు వేసుకొని గెలిచినారా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనారా అనేది మనం అందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నామంటే 90,000 పై చిలుకు ఓట్లతో గెలిచినాము సంక్షేమం అని చెప్తున్నారు మీ సంక్షేమం మీద మీకు నమ్మకం ఉంటే మీ సంక్షేమం మీద మీకు ఇది నమ్మకం ఉంటే మీరు ఎందుకు మరి ఓట్లకు డబ్బు పంచినారు మరి మీరు ఎందుకు ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు పోయి ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు మరి మీరు ఎందుకు ఓటింగ్ రోజు అక్కడే ఉండి జనాన్నంతా కడప జిల్లా జనాన్నంతా మొత్తం 5 జిల్లాల జనాన్నంతా బద్దోలు నియోజకవర్గంలో పెట్టి భయబాధితులు చేసినారు మీ మీద మేము నమ్మకం లేదు మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే మేము ఓడిపోతామని మీకు తెలుసు మీరు ఓడిపోయేదానికి మీకు ధైర్యం లేదు గెలుపు ఓటములు దైవాధీనము ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉండొచ్చు రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండొచ్చు మీరు మీ మీద మీకు నమ్మకం లేక మేము ఓడిపోతే మేము అదోగా తిప్పలే పాలవుతామని చెప్పి అధైర్యంతో మీ ఈరోజు తప్పుడు దావాలో తప్పుడు మార్గంలో ఎన్నికలు జరుపుకొని ఎన్నికలు గెలిచినట్టుగా ప్రకటించుకొని మీ ఈరోజు పబ్బం పడుకుంటున్నారు రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే అర్థం చేసుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా డబ్బులు పంచడము వేరే ఇతర పార్టీల ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయడము ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము వాలంటరీ వ్యవస్థ ఒకటి పెట్టుకున్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రజలకు మేలు చేయడం లే మీరేం చేస్తారంటే వాలంటరీ వ్యవస్థను మొబ్బెట్టుకొని
సంక్షేమ పథకాలు మీకు ఇయ్యము ప్యాన్ గుర్తు కొట్టేస్తేనే మీకు వస్తాయని చెప్పి మీరు వాలంటీర్ల ద్వారా ప్రచారం చేసుకుంటారు వాలంటీర్ల ద్వారా మీరు డబ్బు పంచుతారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా మేము ఎలక్షన్ అధికారులకు కోర్టులో కూడా పిటిషన్ ఇస్తున్నాము ఈ ఎన్నికల ప్రక్రియ మొదలై ఎన్నికల ప్రక్రియ అయిపోయినంత వరకు వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతాం అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒకరోజు మీదంటే ఒకరోజు మాది కూడా వస్తుంది ఈరోజు మీరే తప్పు చేస్తే రేపు అంతకు డబుల్ అవతలలోడు కూడా తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు న్యాయబద్ధంగా పోవాలని చెప్పి నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను।